करता मैंने को इट रहा था इट रहा फर्स्ट इट होल इट क्लोज ए पोता था ओके डन ओके होल इट उन्दी इनको होल अट अंडे यारो इट तेरे कुंटे क्लोज ये यारो उन्ना क्लोज है ना ये ओके यार सही पोता थी कॉस्टम उन्दे इपुरो ओके टीड़ बैठता होगा था ओके दान की बैठता हूँ ओके दान क्लोज ए पोता था ऑटोमेटिक ओ टी ऐ ते इपुरो कल ओपन निकालता मैंने इधर ओपन इपुरो मूड दिख लो अपनों टाइ इधर इट साइड उन्टे राइट साइड उन्टे ఒకటి రెండు మూడు మొత్తం మూడు లోపే నేనే డన్ ఇట్లా అన్నట్టు అంటే టీ ఈ మీద ఎక్కుంటే ఆఫ్ అయిపోతుంది కదా అందుకే ఇప్పుడు వచ్చింది బయటికి కొడితే డన్ ఇది ఆఫ్ అది ఉంటే మళ్ళా అయ్యో ఇక్కడ ఇది పెట్టు ఇది ఒకటి అదొక్క ఇంకా గట్టి క్లారిటీ ఉంటుంది ఇక ఒక నిమిషం తీసుకుంటా నందలేను అసలు నీటి వాటి పోతుంది అని బ్లడ్ క్లాట్ ఉందన్నా నీకు అర్థం అయింది క్లారిటీ అయింది నీకు అర్థం అవుతుంది కదా దాని చేయలేం కదా మనం ఇంకా అది కరెక్ట్ అబ్బా అట్లా పెట్టు ఊర్ ఓపెన్ పెట్టారు కదా ఫస్ట్ ఆడ ఓపెన్ ఆడ క్లోజ్ అయిపోయింది బ్లౌడర్ రాగక్క పోతుంది పోతుంది నీళ్ళని కొంచెం ఓడ్చుకో అయిపోయింది జస్ట్ కొద్దిగా బ్లడ్ పోయేంతవరకు పోయేంతవరకు అక్క ఎన్ఎస్ వాటర్ ఇది నార్మల్ వాటర్ నీకేం కాదు నొప్పి వస్తుంది అంటే ఎట్లా కొద్దిగా ఓడ్చుకో అక్క చేసి స్ట్రేట్ పెట్టరు కిందికి పెట్టు ఇటు పెట్టు చక్క పెట్టు నార్మల్గా పెట్టు పెయిన్ ఏం రాదు కరెక్ట్ వేలు ఉంటుంది కాబట్టి పెయిన్ ఏం రాదు నీకు హలో హాయ్ ఎలా ఉన్నారు మీరందరూ ఎగ్జాక్ట్లీ ఈరోజుకి వారం అయింది నేను ఏ వీడియో షూట్ చేయలేదు ఇంతకుముందు క్లిప్ చూస్తారు కదా నాకు సర్జరీ అయిందండి ఆల్రెడీ అందరూ స్టెంట్ వేశారు కదా రిమూవ్ చేశారు అక్క నేను లాస్ట్ థర్స్డే రోజున లాస్ట్ బ్లాగ్ షూట్ చేశాను మండే రోజు పెట్టిన బ్లాగ్ ఎప్పుడో షూట్ చేసింది అది శేఖర్ పబ్లిష్ చేశారండి అది నాకు ఆపరేషన్ అయిపోయాక సో ఇది నాకు తల్లుస్తుంది ఇవాళ కొంచెం స్టేబుల్గా అనిపిస్తుంది ఇది నేను గురువారం రోజు షూట్ చేస్తున్నాను నాకు సర్జరీ వచ్చేసి మండే రోజు అయింది మండే రోజు మార్నింగ్ సిక్స్కే వెళ్ళాము సిక్స్కి వెళ్తే సెవెన్కి మీరు అడ్మిట్ అవ్వండి నైన్కి సర్జరీ చేస్తాను అన్నమాట సో ఆ డీటెయిల్స్ అని చెప్తాను ఫస్ట్ ఏంటంటే నాకు థర్స్డే ఫస్ట్ యాక్చువల్ నన్ను నాకు స్టంట్ రిమూవల్ అనేది ట్యూస్డే ఉండింది నేను అందుకే అత్తే వాళ్ళ ఇంట్లో నుంచి ఆగమని వచ్చాను కదా సో ట్యూస్డే వెళ్తే డాక్టర్ ఒకసారి చెకప్ చేసి ఇప్పుడు కాదమ్మా మీరు సాటర్డే రండి అన్నారు సాటర్డే మళ్ళీ వెళ్ళాను నేను వెళ్ళేసరికి 10:30 అయింది సో ఆ డాక్టర్కి అప్పుడే డ్యూటీ అయిపోయిందంట పరిగడుపున తినకుండానే అన్నీ సెట్ చేసుకొని క్లీనింగ్ వగేర చేసుకొని వెళ్ళాను ఇవాళ కుదరది ఎందుకంటే నువ్వు ప్రెగ్నెంట్ లేడీవి ఇప్పుడు నేనైతే వెళ్ళిపోతున్నాను మళ్ళీ 4:00 వస్తాను ఈవినింగ్ ఒకవేళ సర్జరీ చేసిన నేను ఐసీయూలో పెట్టాల్సి వస్తుంది సో అప్పుడు కష్టమవుతుంది ఈవినింగ్ అందరు డాక్టర్స్ అవైలబుల్ ఉండరు సో మీరు మండే అయినా ట్యూస్డే అయినా రండి అన్నారు సో మండే వెళ్ళాము నాది ఆల్రెడీ టీఫా అయిపోయింది మా మేడంకి చూపించాము సో అది కూడా దాని అప్డేట్ కూడా ఇవ్వాలి ఇంకా మీకు నేను సో ప్రస్తుతం అయితే నా సర్జరీ గురించి చెప్తాను తర్వాత బేబీ ఏంటి అనేది తర్వాత చెప్తాను సో నెక్స్ట్ ఏంటంటే నాకు నేను ఫోన్ చూడక లిటరలీ సోమవారం పొద్దున ఫోన్ చూస్తుంటే ఒక చిన్న షార్ట్ క్రియేట్ చేశాను నాకు ఈరోజు సర్జరీ ఉంది నేను వీడియోస్ ఇంకా అప్లోడ్ చేయలేనేమో అని చెప్పేసి క్రియేట్ చేశాను అది నేను పెట్టలేకపోయాను ఎందుకంటే ఇమీడియట్గా నన్ను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు తర్వాత నేను ఈరోజు ఫోన్ చూస్తున్నాను లైట్ వేసుకొని ఈరోజు కూర్చున్నాను కళ్ళకు కట్టుకొని 2 డేస్ హాస్పిటల్లో అట్లనే పడుకున్నాను ఎంత అవస్థ అంటే శత్రువులకు కూడా ఇంత నరకం ఉండకూడదు అనిపించింది సో నాకు జరిగింది ఏంటంటే మీకు తెలుసు కదా నాకు స్టోన్ పెయిన్ ఎక్కువ వచ్చేసి 3rd month ఎండ్లో 12th week లో నాకు స్టెంట్ వేశారు అప్పుడు డైరెక్ట్గా
లేజర్ ట్రీట్మెంట్ లాంటివి తీసుకుంటే బేబీకి ఇంకా పార్ట్స్ అన్నీ రావు కదా, సో బేబీ పైన ఎఫెక్ట్ ఉంటుందని అట్లా ఏం చేయకుండా సేఫ్టీగా స్టంట్ వేశారు. ఆ స్టంట్ ఏంటంటే పెయిన్ రాకుండా మనకి మళ్ళీ ఒకటి మూత్రంలోకి జారి కిందికి వచ్చింది, అది కిందికి పడిపోవట్లేదు. ఆ పడిపోకపోవడం వల్ల అది అక్కడే ఉంటే దానికి ఇన్ఫెక్షన్ వచ్చి పెయిన్ ఎక్కువైపోయి ఆ ఇన్ఫెక్షన్ బేబీకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంట. సో ప్రెగ్నెంట్ కాబట్టి స్టంట్ వేసేసి ఒక 1 మంత్ తర్వాత ఎగ్జాక్ట్లీ 20 వీక్స్లో మీకు సర్జరీ చేస్తారని చెప్పారు. సో నాకు ఈరోజుకి 20 వీక్స్ 2 డేస్, 19th వీక్ అయిపోయాక చేస్తాను అన్నమాట. అప్పుడు 20 అన్నారు, కానీ ఇప్పుడు అడిగితే 19th వీక్లో చేసేద్దాం, ఏం కాదమ్మా మీకు బేబీకి ఏం అవ్వకుండా చేస్తా అన్నారు. సో నాకు తెలిసింది జస్ట్ స్టంట్ని తీసేస్తారని చెప్పేసి. సో అత్తయ్య వాళ్ళు అడిగితే ఎందుకు అత్తయ్య చిన్న ఆపరేషన్ జస్ట్ తీసేస్తారు, నాకు స్టంట్ వేసినప్పుడు ఇంత పెయిన్ రాదు, నాకు ఇప్పుడు ఆపరేషన్ అయ్యి సోమ మంగళ బుధ గురు అయింది, నాకు ఇంకా పెయిన్ తగ్గట్లేదు, ఎంత ఏడ్చానంటే ఇవాళ మధ్యాహ్నం ప్రతిదంగా ఏడ్చాను, అది చెప్పుకుంటూ తగ్గే బాధవో కాదండి, ఇవాళ నవ్వుతున్నా అంటే మీతో మాట్లాడుకోవడానికి టిక్లు పెట్టుకొని వచ్చాను, అస్సలు బాగాలేదు, ఒకలా ఉంది ఆరోగ్యం వచ్చేసి. సో అత్తమని రమ్మనలేదు, రమ్యని కూడా నేను రమ్మనలేదు, తేజుని ఒకవేళ పెద్ద సర్జరీ అయితే తేజుని అని రమ్యదారు ఇడిచిపెడదామంటే మాకు అసలు ఏం తెలియదు, జస్ట్ స్టంట్ రిమూవల్ ఉంటుంది 8 to 10,000 మ్యాక్సిమం 12,000లో అయిపోతుందని మార్నింగ్ 6కి లేచి అన్నయ్య ఉన్నాడు కదా, సో అన్నయ్య దగ్గర తేజుని వదిలేసి యాక్చువల్లీ నాకు సాటర్డేనే స్టంట్ రిమూవల్ ఉంటుంది కావచ్చు, మళ్ళీ తేజు అందరి దగ్గర అడ్జస్ట్ అవ్వడని సంధ్య మన ఇంటికి వచ్చిందండి బంగారు తల్లి అండి, అది నాకు బాక్స్ టైంకి పంపించడం, తేజుకు తినబెట్టడం అన్నీ అది ఆమెనే చేసింది, నాకు ఓడిపోయాం పోయడమేమో కానీ సంధ్యారంగం అనే ఇద్దరు నాకు పేరెంట్స్ లాగా అయిపోయారండి. సో సంధ్య సాటర్డేనే వచ్చింది, సండే ఉండేసి మండే ఇక్కడే ఉన్నారు, నేను వెళ్ళిపోయాను మండే మార్నింగ్ వెళ్ళిపోయాను, యాక్చువల్లీ మండే ఈవినింగ్ వరకు స్టంట్ రిమూవల్ చేసి పంపిస్తారు అనుకున్నాను. సో మార్నింగ్ 6కి వెళ్తే సర్జరీ కాస్ట్ ఎంత అవుతుందని అడిగాము, 60,000 వరకు అవుతుందను, ఇద్దరికి మైండ్ బ్లాంక్ అయిపోయింది, 60,000 ఎందుకు అవుతుంది జస్ట్ రిమూవలే కదా అంటే కాదండి యూపీడియా ఆ ఫైల్ ఏదుంది షికర్ని అడుగుతాను నేను, సో యూపీడీ చేయాలి అన్నారు, యూపీడీ అంటే కదే లేజర్ ట్రీట్మెంట్ అంట. సో లేజర్ ట్రీట్మెంట్స్ కాస్ట్లీ ఉంటాయి నాకు ముందు తెలుసు, మా సందీప్ వాళ్ళ రిలేటివ్స్ ఒకరికి అయితే వాళ్ళని ఫోన్ చేసి అనుకున్నాం, వాళ్ళకి 60 to 65 వరకు అయిందంట సర్జరీ కాస్టు. మళ్ళీ ఆ మేము వెళ్ళిన హాస్పిటల్ అర్జున హాస్పిటల్ జిఎస్ఎం మాల్ పక్కన ఉంటుంది, సో హాస్పిటల్కి ఒక ప్యాకేజ్ అనేది ఉంటుంది, ప్రెగ్నెంట్ లేడీస్కి స్పెషల్ ప్యాకేజ్ ఉంటుంది, ఎందుకంటే క్రిటికల్ సిచ్యువేషన్ అండి వాళ్ళది, బేబీ ఉంటుంది కదా బేబీ సేఫ్గా ఉండాలి కాబట్టి ఇంకా కాస్ట్ ఎక్కువనైతే అంత క్రిటికల్ ఆపరేషన్ కాబట్టి అన్నారండి. సో నార్మల్గా చేసే సర్జరీస్ కంటే ప్రెగ్నెంట్ లేడీస్కి డెలివరీ ఇడిచిపెట్టి ఏ సర్జరీ చేసినా అది క్రిటికల్ సర్జరీ కిందికే పోతుంది, ఎందుకంటే బేబీ సేఫ్గా ఉండాలని చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ కానివ్వండి అట్లాంటివి పాటిస్తూ ఉంటారు కదా, సో అంటే ఏ దేనికైనా సేఫ్గానే ఉంటారు, కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే రేపు ఏదైనా హాస్పిటల్ పైకే పోతుంది. సో నన్ను అది అన్నాక మరి ఎట్లుంటుంది ఏంది నాకు ఏ ఆలోచన లేదు, నాకు మొన్న స్టంట్ వేసినప్పుడు ఇక్కడ ఇచ్చారు, ఇంతకుముందు పెట్టిన కొన్ని క్లిప్స్ వచ్చేసి మా గ్రూప్లో అందరు అడిగితే శేఖర్ అందుకు తీశాడు అవి పెట్టాను. సో మొన్న ఇక్కడ చేతికి గ్లూకోజ్ పెట్టడానికి ఇప్పుడు ఇది ఉంది కదా, అప్ టు రేపటి వరకు నాకు ఇంకా గ్లూకోజ్ ఎక్కుతాయి, గ్లూకోజ్ అంటే 24 అవర్స్ ఎక్కే గ్లూకోజ్ కాదు, సర్జన్ అయిన వాళ్ళకి హై యాంటీబయాటిక్స్లో ఇంజెక్షన్స్ గ్లూకోజ్ ఎక్కి ఇచ్చి వేస్తారన్నమాట, సో లోపల పచ్చిపుండులాగా ఉంటుంది ఆవుళ్ళు దానికోసం, సో అది మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఎక్కుతా ఉంది, ఇది హ్యాండ్కి ఇట్లాగే పెట్టేస్తారన్నమాట. సో సోమవారం వెళ్ళాక అంటే కాస్ట్ అవుతుంది అనగానే శేఖర్ ఆయనకి ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, యాక్చువల్ ఇన్సూరెన్స్ మాకు తెలీదు డెలివరీకి మాత్రమే ఉంటుంది అనుకోని లాస్ట్ టైంలో మేము పెట్టుకోలేదు, కాకపోతే ఎక్స్ట్రా సర్జరీస్కి 3 lakhs వరకు ఇన్సూరెన్స్ వాళ్ళ శాలరీ ప్యాకేజీని బట్టి ఉంటుంది అన్నట్టు, సో అంత ఉంది మనం పెట్టుకోవచ్చురా అని చెప్పేసి శేఖర్ ఇన్సూరెన్స్ త్రూ వెళ్దామన్నారు. సో ఇన్సూరెన్స్ త్రూ అంటే ఇన్సూరెన్స్ స్ట్రీమ్ రావడానికి మేము వెళ్ళింది 6:30కి హాస్పిటల్ రీచ్ అయిపోయాము, సో ఇన్సూరెన్స్ స్ట్రీమ్ రావడానికి 9:30 అయింది, వాళ్ళు రాగానే మళ్ళీ శేఖర్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుపోయి, శేఖర్కి కూడా ఏం అనుభవం లేదు ఎప్పుడు మేము పెట్టుకోలేదండి ఇన్సూరెన్స్, పూణేలో ఉన్నప్పుడు నా డెలివరీ మేము కాస్టే పెట్టుకున్నాం తెలియదు అప్పుడు ఇంత నాలెడ్జ్ నాకు లేదు, శేఖర్ కూడా అప్పుడు ఇదంతా అవైలబిలిటీ ఉందో లేదో నాకు తెలీదు. సో అవన్నీ కనుక్కొని ఆ ఇన్సూరెన్స్ అప్రూవల్ రావడానికి 1 అవర్ పడింది, 10:30కి ఓకే అన్నారు,
ఆ రోజు ప్రియాంక్ సార్ హాలిడే లీవ్లో ఉన్నారు. సో ఆ సార్ అప్పటికప్పుడే రెడీ అయ్యి వచ్చేసారన్నమాట ఆపరేషన్ చేయడానికి. సో అప్పుడు నన్ను ఒక రూమ్లోకి తీసుకెళ్ళి మళ్ళీ అన్నీ ఫ్రెషప్ చేస్తారు, డ్రెస్ మారుస్తారు, ఇవన్నీ అనుకున్నాను. డైరెక్ట్ నన్ను ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి అక్కడ నేను డ్రెస్ మార్చేసి డైరెక్ట్ లోపలికి తీసుకెళ్లారు. అప్పుడు భయం స్టార్ట్ అయింది నాకు. ఆపరేషన్ చేసేటప్పుడు పల్స్ పడిపోయింది, బీపీ చాలా హై అయిపోయింది, క్రిటికల్ సిచ్యువేషన్ అయిపోయింది. ఎందుకంటే నాకు అనెస్థీసియా వచ్చేసి నడుముకి ఇచ్చారు. నేను మళ్ళీ హ్యాండ్కి ఇస్తారేమో, బాడీ మొత్తం ఒక అరగంట పడి స్టెంట్ ఫస్ట్ వేసినప్పుడు హ్యాండ్కి ఇచ్చారు. బాడీ మొత్తం అరగంట పడిపోయింది, నిద్రపోయినట్టు అయిపోయింది. 20 మినిట్స్ ఏం తెలియలే, కానీ మెలకు వచ్చినాక నొప్పి పెట్టింది. కానీ మేజర్ సర్జరీస్ అన్నిటికీ వెన్నెపూసకి ఇస్తారంట, వంచి వెన్నెపూసకి ఇస్తారు. సో అది ఇవ్వకముందే ప్రియాంక్ సార్ రాలే, వేరే సార్ ఎవరో ఉన్నారు, 7-8 మంది డాక్టర్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళ అసిస్టెంట్ మొత్తం ఆపరేషన్ థియేటర్లో 10 మంది ఉన్నారండి. ఐఎంఎల్ ఇద్దరు వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు ముగ్గురేమో, మిగిలిన వాళ్ళు డాక్టర్స్ ఉన్నారు. సో అప్పటికే ఒక అతను నాకు అనేసి ఇచ్చేటప్పుడు, సార్ బేబీకి ఏం కాదు కదా, ఎందుకంటే ఇది నాకు తేజు డెలివర్ అప్పుడు ఇచ్చారు, డెలివర్ అప్పుడు ఇది ఇస్తారని తెలుసు నాకు. సో బేబీకి ఏం కాదు కదా అంటే 8 వీక్స్ అన్నారు. సార్ ఇంకో రేపు అయితే, రేపు ఎల్లుండి అయితే 20 వీక్స్ పడతాయి అన్నాను. చెప్పలేమమ్మా అన్నారు, ఇంత కష్టపడి ఇంత నొప్పి భరించేది, లోపల ఉన్న బేబీ సేఫ్ ఉండడానికే కదా అని అప్పుడు భయం పుట్టింది. ఫైనల్ నాకు అనెస్థీసియా ఇచ్చినాక ఈ ప్రియాంక్ సార్ వచ్చారు. అనెస్థీసియా ఇచ్చినాక ఈ కింద లోవర్ పార్ట్ ఏదైతే ఉందో మొత్తం చచ్చి తెలుసుగా మీకు, మనకి ఆపరేషన్ సీసెక్షన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అనెస్థీసియా అంటే ఏంటో తెలుస్తుంది. ఈ కింద పార్ట్ మొత్తం మొద్దు బారిపోతుంది. నేను అప్పటికే ఆ ప్రియాంక్ సార్ రాగానే, సార్ మా బేబీకి ఏం కావద్దని చెప్పాను. ఏం కాదు కళ్ళ, నీకు డోసేజ్, నువ్వు ప్రెగ్నెంట్వి, దాన్ని చూసే ఇస్తామన్నారు. కానీ ఏమో తెలీదు లోపల ఆ భయం ఒళ్ళంతా వణుకు వచ్చేసింది. నాకు మళ్ళీ నడుముకి ఇచ్చే అనెస్థీసియా నాకు సెట్ అవ్వదు నా బాడీకి. నాకు 1 వీక్ వరకు ఆ బ్యాక్ పెయిను, ఆ నడుము తేజు అప్పుడు నేను రెస్ట్ తీసుకోలే, ఆ నడుము నొప్పి, ఈవెన్ నాకు ఇప్పుడు నడుము నొప్పి ఉంది. నేను మెత్త పెట్టుకున్నాను, ఇంత 11:30 అట్లా చాలా ఎక్కువ నడుము నొప్పి అనిపించింది. ఏడ్చుకుంటూ గంట సేపు ఏడ్చి ఏదో ట్యాబ్లెట్ రాసిస్తే మ్యామ్, అది వేసుకున్నాను. సో తలనొస్తుంది నాకు, అప్డేట్ వీడియో చేయాలని చెప్పేసి మీకు చెప్పడం. ఇంకో 2-3 డేస్ వరకు నేను వీడియోస్ పెడతానో లేదో నాకు తెలీదు, ఎందుకంటే నా సిచ్యువేషన్ అట్లుంది. సో ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ అంతా అయిపోయింది, నాకు బీపీ చాలా హై అయ్యేవరకు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, కూల్ డౌన్గా ఉండండి, అది ఇదని చెప్పారు. నాకు అన్నీ గుర్తున్నాయి, కళ్ళు మూసుకున్నాను, తెలీదు ఏదో భయం, భయం వల్లనే హై బీపీ అట్లాంటివి అవ్వడం జరిగింది. తేజ్ అప్పుడు నాకు అట్లా ఏమి లేదు, ఈసారి మరి ఇంత వేస్తున్నాము, బేబీ సేఫ్గా లేనప్పుడు ఎందుకు ఇవన్నీ అని చెప్పి భయం వేస్తుందండి. ఫ్రాంక్గా ఇదే ఫీలింగ్ ఉంటుంది, కడుపుతో ఉన్న తల్లి ఏ ఆపరేషన్ చేసుకున్నా ఎవరికైనా ఇదే ఫీలింగ్ ఉంటుంది, నా బేబీ సేఫ్గా లేనప్పుడు నేను ఎందుకు ఇవన్నీ చేయించుకోవడం అని. సో ఆపరేషన్ డన్ కళ్యాణి, మీకు అయితే ఏం చేశారంటే స్టంట్ రిమూవల్ చేశారు, ఆ కిడ్నీల స్టోన్స్ని బ్లాష్ చేశారు. సో ఈ లేజర్ ట్రీట్మెంట్ కిడ్నీలో ఉన్న స్టోన్స్ని బ్లాష్ చేయడానికన్నమాట, కాస్ట్లీ ట్రీట్మెంట్ అండి అది. సో నేను కొన్ని వీడియోస్ కూడా చూశాను శేఖర్ చూపించడానికి, యాక్చువల్లీ ఎట్లా జరిగింది. నేను ఎక్కడికైనా వెళ్ళే ముందు నాకు అసలు ఏం చేయబోతున్నారు, నా ఒంట్లో ఏం పెట్టబోతున్నారు, ఎవ్రీథింగ్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తానండి. నాకు ఒక అలవాటు ఉంది, నేను మెంటలీ స్టేబుల్గా ఉండాలి, నాకు ఏం జరుగుతుంది నాకు ముందే తెలియాలి, అప్పుడు నేను కరెక్ట్గా దానికి రెడీగా ఉంటాను. పోగానే కొత్త ఏమో చేస్తా అంటే భయం అవుతుంది ఎవరికైనా కానీ. సో నేను కొంచెం ధైర్యంగానే ఎదుర్కోగలుగుతానండి అన్ని. సో ఆపరేషన్ అయిపోయాక ఐసీయూకి తీసుకొచ్చారు, చాలా ఎక్కువ చలిసింది. ఐసీయూలోనే అప్ టు 7:00 వరకే ఉంచారు. ఫస్ట్ ఆ రోజే పంపిస్తారు, కానీ ప్రెగ్నెంట్ లేడీ కదా, ఇవాళ డిశ్చార్జ్ చేయం సార్, అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పారు. తర్వాత శేఖర్ ఆపరేషన్ అయిపోయాక నాకు అనెస్థీసియా పోవడానికి, నా ఆపరేషన్ వచ్చేసి 10:30 స్టార్ట్ చేస్తే 11:00 అయిపోతుందో, 11:00 స్టార్ట్ చేస్తే 11:30 అయిపోయింది, అరగంటలో అయిపోయింది. డైరెక్ట్గా ఐసీయూకి తీసుకొచ్చి అక్కడనే ఉంచారు. అప్ టు ఈవినింగ్ 7 వరకు ఐసీయూలో ఉన్నాను. మీరు చూసిన పిక్ కూడా ఐసీయూ అయితే, శేఖర్ నాకు కొన్ని నీళ్ళు తాగించడానికి వచ్చారు అప్పుడు. సో ఇటు పల్స్ చెక్ చేస్తాడు, ఇటు బీపీ చెక్ చేస్తాడు, ఇదే ఉండింది. నాకు ఎంత వణుకు వచ్చిందంటే లోపల హీటర్ పెట్టారండి, నా చెద్దర్ లోపల బాడీ వార్మర్ ఉంటుంది కదా హీటర్ లాగా, అది పైప్ ఉంటుందండి, అది పెట్టారు. అప్పుడు కొంచెం బెటర్గా అనిపించింది. ఒకటే అనెస్థీసియా పోయిన కొద్దీ నన్ను నొప్పి స్టార్ట్ అవ్వడు. సో అనెస్థీసియా మొత్తం పోవడానికి 2:00 అయింది, 2:00కి మొత్తం పోయింది. అప్పుడు తెలిసింది ఇట్లా కాలు చాపి సర్జరీ చేస్తారు కదా, సో ఈ తొడల దగ్గర నుంచి కింది కాలు మొత్తం నొస్తున్నాయి. అయినా కూడా ప్రెగ్నెంట్ లేడీస్ ఇట్లా ఇళ్ళకల పడుకోలేము,
అట్లా ఒక సైడ్ పడుకోవాలనిపిస్తుంది ఆ నర్సులకు చెప్తే, మీకు అనేస్థీషియా తగ్గలేదు మిమ్మల్ని వన్ సైడ్ పడుకోబెట్టద్దని డాక్టర్ చెప్పారని వాళ్ళు అంటున్నారు. అప్పుడు స్టార్ట్ అయిందండి నరకం. శేఖర్ ఏమో పాపం ఆయన గంటకోసారి పర్మిషన్ అడిగి ఒకసారి చూసేస్తాం మేమని చెప్పి కొన్ని నీళ్ళు తాగించడం మళ్ళా పోవడం, కొన్ని నీళ్ళు తాగించడం మళ్ళా పోవడం. సో తోడెవరు లేరు. తేజు, అన్నయ్య, సంధ్య వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. తేజుని ఈ వెదర్లో నేను బయటికి తీసుకురావాలని అనుకోవట్లేదు. వాడు సిక్ అయితే ఇంకా కష్టంగా ఉంటుంది మాకు. సో సంధ్య మొత్తం తేజుతోటే ఉండిందండి. సో తర్వాత ఏమైంది, ఒక స్పెషల్ రూమ్ తీసుకొని షిఫ్ట్ అయిపోయాం. నెక్స్ట్ డే అసలే నొప్పి స్టార్ట్ అయింది. నైట్ అంతా ఇటు పడుకో రాకపోవడం. సో ఈ లెజర్ ట్రీట్మెంట్స్ కుట్లు బిట్లు ఏమి ఉండవు అనుకుంటాం, కానీ నాకు ఇప్పటికి కూడా నా పొట్ట కింద భాగం నడుస్తుంటే పుండు పుండుగా నొస్తూ ఉంది. టాయిలెట్ వెళ్తే బ్లడ్ వస్తూ ఉంది. అసలు ఏంటో, ప్రెగ్నెన్సీలో ఎవరికి ఇలాంటి రావద్దు. కడుపుతో ఉన్నామన్న ఫీలింగ్ కంటే ఈ నొప్పులతోటే ఎక్కువ ఫీలింగ్ ఉంటుంది. ఏం తినలేకపోతున్నా. ఇప్పటికీ నేను నన్ను ఇక్కడ శేఖర్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నేను నడుస్తుంటే నాకు చక్కెర వచ్చినట్టు అవుతుంది. లైటింగ్ని చూస్తే కళ్ళు నొస్తున్నాయి బాగా ఎక్కువ అన్నట్టు. సో మంగళవారం డే మొత్తం ఉన్నాము. తర్వాత డిశ్చార్జ్ తీసుకొని డిశ్చార్జ్ చేసుకొని మంగళవారం ఈవినింగ్ 7:00 వచ్చాము. సో అన్నయ్యకి వర్క్ ఉంది, అన్నయ్య వెళ్ళిపోయాడండి. ఈలోపు అత్తమ్మ శేఖర్ వాళ్ళు ఫోన్ చేసాడు. సోమవారం మా రమ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారంట రమ్య వాళ్ళ ఇంటికి. మా పెద్దనాన్న కూడా నన్ను చూడాలి, పెద్దనాన్న మా తిరుపతి అన్న ఇద్దరు నన్ను చూడడానికి వచ్చారు. తేజును కూడా తీసుకెళ్తా అన్నారు. సో రమ్యకి ముందే వర్క్ ఎక్కువ ఉంటుంది కదండి, మేము ఇంటికి వెళ్ళక మేము చూసుకుంటాంలే అన్న వద్దులే ఇప్పుడు అని తేజును పంపలేదు. రమ్య ఎప్పుడో పంపించమనింది. మా రమ్యకి అత్తయ్యకి టెన్షన్ స్టార్ట్ అయింది. ఇంత పెద్ద సర్జరీ అని మాకు ముందు చెప్పరారా, నేను రాకపోతుందని అత్తయ్య తిట్టుడు. రమ్య తేజు అని నన్ను ఆధార పంపించు అది నాకు కష్టమవుతుంది కానీ రమ్య తిట్టుడు. కానీ ఇక మళ్ళీ ఆ పెద్దమ్మ వాళ్ళు వచ్చారు, రమ్యకి ముందే వర్క్ ఎక్కువైపోతుంది, వెదర్ బాగాలేదు ఎందుకని చెప్పేసి నేను పంపలేదు అన్నమాట. సో ఇది ఇప్పటివరకు జరిగింది ఇది. సో ఇంకొక 2 డేస్ ఏమో ఉంచుకునే వాళ్ళు, కానీ మా బేబీ పక్క వాళ్ళు ఇంట్లో ఉన్నారు సార్, చిన్న బేబీ అని చెప్పేసరికి మంగళవారం డిశ్చార్జ్ ఇచ్చారు. సో ఇచ్చుకుంటూ ఒక టానిక్ ఇచ్చారు. కిడ్నీలో బ్లాస్ట్ చేసిన ఆ స్టోన్స్ని బ్లాస్ట్ చేసినా కూడా మిగిలిన ఏదైనా ఒక ఉన్నా ఏదైనా ఫార్మేషన్ జరుగుతుందా అవి తగ్గడానికి ఒక టానిక్ ఇచ్చారు. మళ్ళీ ఒక 3 డేస్ వరకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఈ దీనికి పెట్టడానికి మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి అవి ఇచ్చారండి. సో అవి రేపటికి లాస్ట్ అన్నమాట. అవి ఇచ్చి టానిక్ ఇచ్చారు. సో నేను నిన్నటిదాకా టానిక్ వేసుకోలేదు, నిన్న నైట్ టానిక్ వేసుకున్నాను. ఆ టానిక్ వేసుకుంటే అవి కిడ్నీస్ని ఫ్లష్ అవుట్ చేస్తుందట. ఏం నొప్పండి బాబు, నిన్న నైట్ మొత్తం నేను ఒక్క నిమిషం పడుకోలేదు. ఎట్లా ఉందంటే ముందే ఎక్కడ చీరరో ఏవో తెలియక నడుస్తుంటే అంత పెయిన్ వస్తుంది. ఒక్కసారి ఇట్లా లేవలేకపోతున్నా. శేఖర్ నన్ను లేపాలి, ఎందుకంటే ఈ చేయిపైన భారం పెట్టలేను, దుబక్కన పొట్ట మీద ఇట్లా పెట్టుకొని లేవలేను. సో శేఖరే లేపాలి. ఇప్పటివరకు నాకు తినబెట్టడం కూడా శేఖరే తినబెడుతుంది. ఏది సపోర్ట్ లేకపోతే కూర్చోలేని సిచ్యువేషన్. సో ఇది ఇన్స్టాగ్రామ్లో 100ల కొద్ది మెసేజ్లు అన్నీ శేఖర్ ఓపెన్ చేసి చూస్తున్నాడు. అందరు నిన్నే అడుగుతున్నాడు, అప్డేట్ అడుగుతున్నాడంటే పిక్ పెట్టానమాట. సో పిక్ పెట్టినాక చాలామంది గెట్ వెల్ సూన్ అక్క అని పెట్టారు. సో యూట్యూబ్లో పాపం ఇంకెవరు తెలియదు, చాలామంది మెయిల్స్ కూడా పెడుతున్నారు. ఇప్పుడు నేను ఫీలింగ్ బెటర్గానే ఉన్నాను, కానీ ఇంకో 2 డేస్ వరకు నేను నార్మల్ అవ్వలేనేమో. ఎందుకంటే నాకు చలి జ్వరం వస్తుంది, నాకు ఈ అనెస్థీషియా వల్ల నాకు లోవర్ పార్ట్లో ఇంతకుముందు స్టెంట్ వేసినప్పుడు టాయిలెట్కి వెళ్ళే ప్రతిసారి చాలా ఎక్కువ గుచ్చుకునేది, స్టెంట్ నొప్పి పెట్టేది. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఈ అనెస్థీషియా వల్ల ఈ వీపు అంతా నొచ్చుడు. ఇప్పుడు మళ్ళీ ఆ ఇంజెక్షన్ తీసుకుంటే వీపు నొప్పి తగ్గుతుంది. మళ్ళీ ఆ సిరప్ 15-15 ml వేసుకోవాలి. ఆ సిరప్ వేసుకుంటే ఇంకా ఎక్కువ కిడ్నీలు రెండు, లెఫ్ట్ రైట్ రెండు నొచ్చుడు. ప్రెగ్నెన్సీ అవ్వడం వల్ల నేను బోర్లా పడుకోలేను, ఎటు పడుకున్నా నిద్ర రాదు. ఇన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది అమ్మ, ఇన్ని నా ప్రెగ్నెన్సీలో నేను ఫేస్ చేస్తా అని నేను ఎప్పుడు కళ్ళలో కూడా అనుకోలేదండి. అన్నీ అట్లా అనుకోకుండా వచ్చేస్తున్నాయి. ఎవరికైనా మీకు స్టోన్ ప్రాబ్లం ఉంటే ప్రెగ్నెన్సీకి ప్లానింగ్ చేయకముందే చేసేసుకోండి. ఎందుకంటే ఈ లేజర్ ట్రీట్మెంట్ కూడా చిన్న ఆపరేషన్ కాదండి, లోపల చాలా పుండు పుండుగా ఉంటుంది ఒళ్ళంతా. ఈ యాంటీబయాటిక్స్ కూడా
కొంచెం సెట్ చేయడానికట కిడ్నీస్ది, అంటే లోపల పుండు పుండు ఉన్నదని సెట్ చేయడానికని డాక్టర్ అట్లా చెప్పారు. ఈరోజు పొద్దున అయితే అంత బాగానే లేచి నడవలేకపోతున్నాను నేను. ఈవెన్ టాయిలెట్ కూడా మా ఆయన తీసుకుపోతున్నాడు. శేఖర్కి చాలా ఎక్కువ వర్క్ అవుతుంది. ఈరోజు మార్నింగ్ వెళ్ళారు సంధ్య వాళ్ళు, వాళ్ళు చుట్టాలు ఎవరు వస్తున్నారని చెప్పేసి వెళ్ళారు. సంధ్య నిన్న ఇవాళ పొద్దున వరకు మొత్తం మాతోటే ఉండేది, వంట చేయడం, తేజుని చూసుకోవడం, ఇల్లు సెట్ చేయడం, శేఖర్కి తేజు తినబెట్టడం, ఇవన్నీ. శేఖర్ ఏమో నాకు స్నానం చేపించడం. అసలు నాకు మమ్మీ లేనందుకు మా ఆయన దొరకడం నా అదృష్టం అండి. నాకు స్నానం చేపించడం, ఎవ్రీథింగ్ నా వర్క్స్ అని మా శేఖర్ వేస్తున్నాడు. ఈ అనస్థేసి వేసినాక దానిపైన వేడి నీళ్ళు పోస్తేనే మనకు ఒక ఫీలింగ్ వస్తుంది, లేకపోతే పెయిన్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో నేను 2 రోజుల నుంచి స్నానం చేస్తున్నాను, చేయొచ్చు అని చెప్పారండి. బుధవారం ఇవాళ గురువారం 2 రోజులు చేశాను, మంగళవారం సోమవారం చేయలేదు. అలాగే ఆ టానిక్ వేసుకున్నాక పెయిన్ ఎక్కువ వచ్చి చాలాసేపు ఏడ్చాను నిన్న నైట్. అట్లనే నాకు నిద్ర పట్టలే, మార్నింగ్ 5కి పడుకొని మళ్ళీ 7కో 8కో లేచాను. నిన్న నైట్ నిద్ర లేక ఇవాళ పొద్దున్నుంచి ఇట్లా కళ్ళు వాలిపోతున్నాయి, తల బాగా నొస్తుంది. ఈ చెమటలు అయితే ఇట్లా వస్తూనే ఉంటాయి, కానీ ఫ్యాన్ వేసుకుంటేనేమో నాకు వశం అవుతలేదు. నాకు ఇట్లా ఇద్దరు గాలి ఉన్నప్పుడు చెవుల నుంచి చీమ వస్తుందండి, అందుకని చెప్పేసి చున్ని ఇట్లానే పెట్టుకుంటున్నా. చెమటలు వస్తున్నాయి, కానీ ఫ్యాన్ వేసుకుంటే చలి జ్వరం వానికి వస్తుంది అన్నమాట, అందుకే ఫ్యాన్ కూడా వేసుకోవట్లేదు. నాకు జ్వరం ఉంది కాబట్టి శేఖర్ వాళ్ళు రంగవన్న వాళ్ళు బయట పడుకున్నారు. సో ఈరోజు శేఖర్ తేజ్ ఈ రూమ్లో పడుకుంటారు, నేను ఆ రూమ్లో పడుకున్నాను. ఎందుకంటే మళ్ళీ శేఖర్ సిక్ అయినా కష్టమే, తేజుకు జ్వరం వచ్చినా చాలా కష్టం కదా. సో కేర్ఫుల్గా ఉంటున్నాను అన్నమాట. సో ఇవి నా అప్డేట్స్ అన్నమాట, నా హెల్త్ అప్డేట్స్. బాగానే ఉన్నాను కానీ మొత్తం కోలుకోలేదు, పెయిన్ చాలా ఎక్కువ ఉంది, నిల్చోలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా. నిన్ననే ఈ వీడియో షూట్ చేద్దామంటే నిన్న నేను ఇట్లా కూర్చొని మాట్లాడే సిచ్యువేషన్లో పోలేను. ఇప్పుడు ఇట్లా ఉన్నానా, 1 అవర్ తర్వాత నా సిచ్యువేషన్ ఇట్లా ఉండట్లేదు. నాకే ఎందుకు ఇట్లా అవుతుంది, నా మీద నాకే కోపం వస్తుంది. తినకపోతే అందరు తిడుతున్నారు, నువ్వు నార్మల్ అయితే తినకుండా ఏం కాదు, లోపల బేబీ ఉంది, డాక్టర్ కూడా వీక్ అవుతారు, మీరు ఖచ్చితంగా తినాలి, బేబీ వీక్ అవుతుంది. మళ్ళీ ఆపరేషన్ అయ్యాక కాసేపటికి నాకు బేబీ మూమెంట్స్ బేబీ హార్ట్ బీట్ చూపించండి అని వేరే మ్యామ్ని పంపించారు. సో అప్పుడు ఇంకా అనిస్తేషన్ నాకు అట్లానే ఉండింది. మేడం బేబీ హార్ట్ బీట్ వినిపించమన్నారు, కానీ 2 సార్లు గుర్తించి వేరే మ్యామ్ వచ్చారు, ఆమె పట్టుకొని వచ్చారు మిషన్. సో అది పెడితే ఫస్ట్ అరగంట బేబీ హార్ట్ బీట్ వినిపించలేదు, చాలా భయం వేసింది అప్పుడు. తర్వాత ఏం చేశారంటే వాళ్ళు తెచ్చుకున్న టూల్కి బ్యాటరీ డౌన్ అయిపోయింది అన్నారు. మళ్ళీ తీసుకుపోయి తగ్గిన కడుపు వస్తుంది, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళా పొట్ట మీద సెట్ చేస్తే మళ్ళీ ఒక 15 నిమిషాలకి హార్ట్ బీట్ వినిపించింది. అమ్మయ్యా, అప్పుడు ప్రాణంలోకి వచ్చింది. ఎవరికైనా ఉంటుంది కదండి. సో నా ఫీలింగ్ కూడా అంతే, బేబీ సేఫ్గా ఉంది, ఇంత కష్టపడి నేను ఎన్ని ఇప్పుడు పైనుంచి ఇన్ని గోళ్ళు వేసుకుంటే నాకే అంత కష్టంగా ఉంటే, పాము లోపల ఉన్నదానికి ఏం తెలియదు, ఫుడ్ లేదు. ఇప్పుడు ఇప్పటికీ 4 డేస్ అయింది, నేను ఏమి తినట్లేదు. అయితే జ్యూస్ తాగుతున్నా, ఓఆర్ఎస్ తాగుతున్నా, బాదం తాగుతున్నా, నాకు తిండి లోపలికి పోతే అంత పెంట పెంట టేస్ట్ రావట్లేదు, ఏం లేదు. యాపిల్స్ కోసి పెడుతున్నాం, అట్లే పడేస్తున్నాం, యాపిల్స్ కూడా తినాలి అనిపించట్లేదు. సో లైఫ్లో ఇలాంటి రోజు ఎప్పుడో ఒకసారి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు, కానీ వచ్చింది. అంటారు కదా అన్ని ప్రెగ్నెన్సీస్ ఒకలా ఉండవని, బేబీ సేఫ్గా ఉండాలంటే మనం అన్నీ భరించాల్సి వస్తుంది. తేజ్ అప్పుడు ఎలాంటి పెయిన్ కానివ్వండి, 9 నెలలు ఎంత హెల్తీగా ఉన్నాను, ఎంత పని చేసుకున్నాను. సో మనమంట ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఉన్నంత స్ట్రాంగ్గా సెకండ్ ప్రెగ్నెన్సీకి ఉండం, సెకండ్ ప్రెగ్నెన్సీకి ఉన్నంత స్ట్రాంగ్గా 3rd ప్రెగ్నెన్సీకి ఉండమంట. సో అది ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉన్నాను. ఇంకొక గంట అయితే మళ్ళీ వచ్చేసి దీనికి పెడతారు, ఇది దీన్ని ఇది ఇట్లా ఉంచుడేమో కానీ ఎవ్రీ టైం బ్లడ్ క్లాట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మెడికల్ షాప్లో పనిచేసి ఒక అతను వస్తాడు, దీనిలోకి వెళ్ళి మళ్ళా బ్లడ్ క్లాట్ అయిందని ఇంజెక్షన్తో ఎక్కిస్తే ఈ నరం ఇక్కడ స్వెల్లింగ్ ఉంది ఆల్రెడీ, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటే నొప్పి వస్తూ ఉంటుంది. ఇవన్నీ నాకు అస్సలు నచ్చవు, ఏం చేద్దాం, ఉంచుకోవాలి కదా. తప్పది ట్యాబ్లెట్ వేసుకోవడం ఎక్కువైంది, ఆ దిక్కుమల టానిక్ వేసుకుంటున్న అయితే అమ్మ అది వేసుకున్నంతసేపు బాగుంటుంది, అది ఆరోగ్యం పాడు చేసుకున్నట్టు పాడు చేసుకోవడానికి వేసుకున్నట్టు ఉంటుంది. కాకపోతే అది కంపల్సరీ వేసుకోవాలంట, ఒకవేళ ఎక్కడైనా ముక్కలు మిగిలిపోయినా ఆర్ కిడ్నీస్లో ఎక్కడైనా స్టోన్స్ ఫామ్ అవుతూ కొత్తగా ఉన్నా కూడా అవి పడిపోతాయంట, ఇప్పుడే పడిపోతాయంట. సో డాక్టర్ చెప్పారు
హెవీగా వాటర్ తాగండి, ఆ టానిక్ ఖచ్చితంగా తీసుకోండి అని చెప్పారు. ఆ టానిక్ మళ్ళీ నైట్ తీసుకోవాలి. అది తీసుకున్నాక 15 నిమిషాల్లో మనం పేషెంట్ అయిపోతాం. అంత పవర్ఫుల్ టానిక్ ఇది. మళ్ళీ 5 ml 10 ml కాదు 15 ml తీసుకోవాలంట. ఇది మీ కళ్యాణి పరిస్థితి. ఓకేనా, ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తాను. బాయ్.